అంటే థంబ్నైల్ అయితే చూసేశారు కదా. సో సుఖ వ్యాధులు అంటే ఏంటి అసలు చాలా మందికి తెలియదు, ఇది ఒక రకమైన డిసీజ్ అని కూడా చాలా మందికి తెలియదు అన్నమాట. సో ఇది ఎలా ఉంటుంది, అసలు ఇది వస్తే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు దీన్ని క్లియర్ చేసుకోవచ్చా లేదా, అసలు దేని ద్వారా ఇది వ్యాపిస్తుంది, ఇది అమ్మాయిలకి వస్తుందా అబ్బాయిలకే వస్తుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వన్ అయితే మనం మాట్లాడుకుంటే ఈ సుఖ వ్యాధులు అంటే ఏంటి అంటే, నార్మల్గా చాలామంది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్రైవేట్ పార్ట్ దగ్గర మెయిన్గా ఆ పార్ట్లో చాలామందికి విపరీతమైన దురద వస్తూ ఉంటుంది. ప్లస్ దాంతోపాటుగా ఇంకొకటి ఏంటి అంటే పుండ్లులాగా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. చిన్న చిన్న పుండ్లులాగా ఏర్పడి మళ్ళీ అవి కొంచెం పెద్దవిగా అవ్వడం, దానివల్ల తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వటం కావచ్చు, లేదా అక్కడ ఒక రసికలాగా కారుతూ ఉండటం కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటారు. చాలామందికి ఏదో ఒక సిచ్యువేషన్లో మేబీ ఫేస్ చేసి ఉంటారు, ఎందుకు నాకు ఇలా వస్తుంది, ఎందుకు అంటే అదే పనిగా ఆ ప్లేస్లో గోకోవటం కావచ్చు, పుళ్ళు పట్టడం కావచ్చు, ఇవన్నీ చాలామందికి ఏంటంటే నార్మల్గా ఓకే వచ్చింది మళ్ళీ తగ్గిపోతుందేమోలే అని అనుకుంటూ ఉంటారు. బట్ అది సుఖ వ్యాధులకి దారి తీస్తుంది. సో బట్ ఇది వచ్చిన తర్వాత మరి దీనికి సొల్యూషన్ ఏంటి, సో ఇది క్లియర్ అవుతుందా అంటే ఏంటంటే మీరు నార్మల్గా మీరు డాక్టర్ని కలిసి మెడిసిన్ తీసుకొని క్యూర్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది ఎప్పటిలోగా క్యూర్ అవుతుంది అనేది కరెక్ట్గా చెప్పలేమన్నమాట. ఇది ఎలా ఉంటుంది అంటే అది మీకు 1 వీక్లో తగ్గిపోవచ్చు, 1 మంత్లో తగ్గొచ్చు, లేదంటే ఒక 1 ఇయర్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయినా సరే మీకు అది రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే చాలామందికి ఎలా ఉంటుంది అంటే ఐ థింక్ వాళ్ళకి ఏదన్నా వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకొని మేబీ ఇలాంటి డిసీజ్ ఉంది అంటే దానికి తగిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని తీసుకుంటారు, జస్ట్ 1 వీక్ కానీ 1 మంత్ కానీ కంటిన్యూస్గా తీసుకుంటారు. బట్ వాళ్ళకి ఏంటంటే అప్పటికప్పుడు మంచి రిలీఫ్ అనేది కలుగుతుంది, మాకు ఆ డిసీజ్ ఏదైతే ఉన్నది క్యూర్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆఫ్టర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఒకరి నుంచి ఒకరికి ఇంటర్ కోర్స్ ద్వారా వస్తుంది అండి. అంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏదో కిస్ చేసుకున్నంత మాత్రాన, హక్ చేసుకున్నంత మాత్రాన, లేదా జస్ట్ వాళ్ళ పక్కన కూర్చున్నంత మాత్రాన వచ్చే డిసీజ్ అయితే కాదు ఇది. కేవలం ఇది ఇంటర్ కోర్స్ ద్వారా మాత్రమే వస్తుందన్నమాట. అది కూడా ఒక అమ్మాయికి ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే, సో అది ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా కనుక కలిసినట్లయితే అది ఒక అబ్బాయికి వస్తుంది. అదే ప్రాబ్లం ఒక అబ్బాయికి ఉన్నా కూడాను అట్ ద సేమ్ టైం అది అమ్మాయికి కూడా సోకుతుంది అన్నమాట. ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాపిస్తుంది, ఇది 100% నిజం అన్నమాట. బట్ దీనికి సొల్యూషన్ ఏంటి అని కూడా మళ్ళీ చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. ఎక్కువగా ఇది ఏంటంటే అంటే విపరీతంగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఐ థింక్ ఒక అమ్మాయికి ఎలాంటి డిసీజెస్ ఉన్నాయని చాలామందికి తెలియదు అన్నమాట. డైరెక్ట్గా ఎలాంటి సేఫ్టీ ఎలాంటివి యూజ్ చేసేసుకోకుండా కలిసినప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఏదైనా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లం ఉంటే అది అబ్బాయికి వస్తుంది, లేదా ఇలాంటి ప్రాబ్లం ఆ అబ్బాయికి ఉన్నా కూడాను ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి కూడా వచ్చేస్తుంది. ఇది ఎన్ని రోజుల్లోగా వస్తుంది అంటే కలిసిన వెంటనే వచ్చేస్తుందా అంటే జస్ట్ కనీసం ఒక 4-5 డేస్, మహా అయితే ఒక 1 వీక్ అన్నమాట. ఎక్కువ రోజులు కూడా తీసుకోదండి, చాలా చాలా దగ్గరలోనే అన్నమాట, జస్ట్ 5 డేస్, 1 వీక్లోనే రిజల్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ మరి దీనికి ఏంటి సొల్యూషన్ అంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. మరి ట్రీట్మెంట్స్ తీసుకొని ఎన్ని రోజులు, మంత్స్, ఇయర్స్ వెయిట్ చేస్తూ ఉండాలా, ఇంటర్ కోర్స్కి దూరంగా ఉండాలా అని అనుకుంటే, సో ఖచ్చితంగా మీరు సేఫ్టీ అయితే యూజ్ చేయాల్సిందే. సో ఆ పర్సన్తో మీరు అంటే మీ లైఫ్ పార్ట్నర్తో అయినా సరే, ఒకవేళ అలాంటి డిసీజ్ మీకున్నా వాళ్ళకి ఉన్నా సరే, మీకు కలవాలని ఇంట్రెస్ట్ మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా సేఫ్టీ యూజ్ చేయాలి. అంతకు మించి వేరే ఛాన్సెస్ కూడా లేవండి. చాలామంది ఏంటంటే మేబీ ఒకవేళ ఈ ఇష్యూ ఫేస్ చేస్తున్నట్లయితే, ప్రజెంట్ చాలామందికి మాకు ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ డైరెక్ట్గా మాత్రం కలవమాకండి, ఖచ్చితంగా సేఫ్టీ యూజ్ చేసేసుకోండి. దాన్ని యూజ్ చేయటం వల్ల ఏంటంటే అబ్బాయికి, అబ్బాయి నుంచి అమ్మాయికి రాకుండా ఉంటుంది, లేదంటే అమ్మాయి నుంచి అయినా అబ్బాయికి రాకుండా ఉంటుంది అన్నమాట. సో మేల్స్ అనే కాదండి, ఫిమేల్కి సంబంధించిన సేఫ్టీస్ కూడా బయట మీకు దొరుకుతాయి. సో అవైనా సరే గర్ల్స్ యూజ్ చేసేసుకోవచ్చు. సో ఏదైనా కూడా పర్టికులర్గా ఒకరి నుంచి ఒకరికి డిసీజ్ రాకుండా ఉండాలి అనే జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ యూజ్ చేయండి. కాకపోతే యూజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అన్నమాట. సో అది ఆ సేఫ్టీ అనేది మళ్ళీ చిరిగిపోవడం, జారిపోవటం కానీ ఎక్సెట్రా ఇలాంటివి జరగకుండా చూసుకోండి. సో
దాని వల్ల కూడా మళ్ళీ ప్రాబ్లం మొదటికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాంటి డిసీజెస్ తో చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి, సో చాలా మందికి తెలియదు అన్నమాట. ఐ థింక్ ఇది ఈ ప్రాబ్లం అనే సంగతి చాలా మందికి తెలియకుండానే పోతుంది. సో తర్వాత ఫర్దర్గా డిసీజెస్ అన్ని ఎక్కువ చేసేసుకుంటున్నారు. సో కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ అసలు డిలే చేయమాకండి, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో ఇది మీరు అలానే వదిలేశారు, నార్మల్గా తగ్గిపోతుందిలే అదేమవుతుంది అనుకుంటే మళ్ళీ అది కొంచెం సీరియస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట మేబీ. కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ప్రజెంట్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండండి. ట్రీట్మెంట్ తీసుకుంటూనే అండ్ మీరు ఒకవేళ మీ పార్ట్నర్తో ఉండాలి అనిపిస్తే ఖచ్చితంగా సేఫ్టీ అనేది యూజ్ చేసేసుకోండి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇలాంటి డిసీజెస్తో చాలామంది బాధపడుతున్నారు. అంటే ఏదో ఒక 1 వీక్ 10 డేస్ అని కాదండి, ఇయర్స్ కంటిన్యూగా ఇలా జరుగుతూ బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. కాబట్టి ఏదేమైనా కూడాను ఇలా తెలిసి అంటే తెలియని వాళ్ళతో ఉండాలి అలాంటి థాట్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ఎవరికి ఏ డిసీజ్ ఉందనేది ఎవరికీ తెలియదు అనమాట. సో అందరు చూడటానికి బాగానే ఉంటారు, బట్ వాళ్ళ లోపల ఏం డిసీజ్ ఉందని చెప్పేసి ఎవరికి తెలియదు కదా. సో ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడే కన్నా కూడాను సో స్టార్టింగ్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనమాట.